Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాజధాని అంటే కాన్సెప్ట్ ఏంటి? ఏంటి అసలు ఉద్దేశం ఏంటి? రాష్ట్ర 13 జిల్లాలని సమగ్రంగా అభివృద్ధి చేయాలనేది మొదటి నుంచి మేము చెప్పుకొస్తుంది. 5 కోట్ల మంది ప్రజల తాలూకా అభివృద్ధి సంక్షేమం ఈ ప్రభుత్వం తాలూకా చేయం. అలాగే సైమల్టేనియస్గా 13 జిల్లాల తాలూకా అభివృద్ధిని మా తాలూకా విధానం ఆ రకంగానే ఆలోచన చేస్తున్నాము. ఆ నేపథ్యంలోనే దేశంలో అంతకుముందు శివరామకృష్ణ కమిటీ చేశారు, అంతకుముందు శ్రీకృష్ణ కమిటీ ఉంది. వాళ్ళు ఇచ్చిన ఏదైతే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ నివేదికలు ఉన్నాయో వాటిని పక్కన పెట్టారు. పెట్టి నారాయణ కమిటీతో నుంచి కార్యక్రమాలు చేశారు. అది ఆమోదయోగ్యం కాదని 4-5 సార్లు చెప్పాము, మేము అందరం చెప్పాము. దాంతోపాటు వ్యయం కూడా చాలా ఎక్కువగా ఉంది, మొత్తం అన్ని కంపెనీస్గా ఉన్నాయి. ఇప్పుడు సెక్రటరీ ఏది అక్కడ సచివాలయం అక్కడే ఇది ఏమన్నా అసెంబ్లీ అక్కడే ఉంటుంది, క్యాంప్ సీఎం క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు చెప్తుంది ఏదైతే గవర్నర్ తాలూకా మా రెసిడెన్స్ ఇక్కడే ఉంటాయి. అది అనే ఎడ్యుకేషన్ హబ్గా కూడా దీన్ని ఈ ప్రాంతాన్ని చేయాలనేది రికమెండేషన్ కూడా ఉంది. ఇవన్నీ కూడా రేపు కులం కోసంగా చర్చించడం జరుగుతుంటుంది, క్యాబినెట్లో చర్చించడం జరుగుతుంది. దాంట్లో ఇది దీన్ని బాగా ఎడ్యుకేషన్ హబ్గా కూడా దీన్ని చేయాలనేది కూడా ఆలోచన చేశారు. అందుకే ఈ బిడ్డ రేపు ఏదైతే ఇంతకుముందు రైతులకు మేము చెప్పామో ల్యాండ్ పూలింగ్ తీసుకున్న వాళ్ళందరికీ డెవలప్మెంట్ ప్లాట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అసెంబ్లీలో చెప్పాము, ముఖ్యమంత్రి మాటగా చెప్పాము. ఇంకా కొద్ది రోజుల్లో ఆ పనులు కూడా ప్రారంభమవుతాయి. ఏది అరకొరగా ఉన్న బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా మళ్ళీ దాని త్వరలోనే అవి ప్రారంభిస్తాము. ఇంకా ఇంకేమిటి, ఇంకేం ఇబ్బందండి? ఇక రైతులకు ఏం కావాలి? ఎవరన్నారు? లేదు, అదంటే ఆయన చెప్పింది ఏంటంటే ఏదైతే అసైన్మెంట్ భూములు ఉన్నాయో అసైన్మెంట్ అంటే ఏదైతే దాన్ని రాష్ట్ర క్యాబినెట్లో మేము పెట్టామో పీఓటీ యాక్ట్ వైలేషన్ వచ్చింది. ఆ వైలేషన్ అనేది తప్పది, డివియేషను, అది చట్టపరంగా చల్లదు. సో కాబట్టి ఎవరైతే అసైన్ ఎవరైతే ఉన్నారో ఆ ఒరిజినల్ అసైన్కి మళ్ళీ తిరిగి ఆ డెవలప్మెంట్ ప్లాట్ ఎంతైతే ఉందో ఆ ప్లాట్ని వారికి ఇవ్వడం అవుతుంది. ఆ తర్వాత వారు అమ్ముకోవడానికి సేలబుల్ రేట్స్ ఇస్తాం, అమ్ముకునే హక్కు ఇస్తాం. అప్పుడు వాళ్ళు ఆ పేరుని ఎవరి పేరుని అయితే అమ్ముకున్నారో వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. కానీ ముందుగా వాళ్ళ పేరుని ఇవ్వకుండా డైరెక్ట్గా ప్రభుత్వం వాళ్ళకి రిజిస్టర్ చేయడం అనేది అది ఆక్షేపణీయం, అది తప్పది. ఆ విషయాన్ని పెద్దరెడ్డి గారు చెప్పారు, అది అంతే. కానీ పెద్దరెడ్డి గారు చెప్పింది అది అంతే. పెద్దరెడ్డి గారు చెప్పింది అసైన్ భూమి మాత్రం వరకే కంప్లైంట్ అయ్యారు ఆయన, దాన్ని మీరు వక్రీకరించి చెప్పారు. అది మరి ఎవరు చెప్పారో అవగాహన మా అవగాహన చేసుకోవడం లోపం మరి మీరు ఏ రకంగా చెప్పారో నాకు తెలియదు. కానీ కంప్లైంట్ ఓన్లీ దాని వరకే, తప్పకుండా రైతులకు అభివృద్ధి చెందిన ఆ భూమిని అభివృద్ధి చేసి వారి ప్లాట్లు వాళ్ళకి ఇవ్వడం అవుతుంది. ఇక్కడే సచివ ఏదైతే అసెంబ్లీ ఉన్నదో రికమెండేషన్ అసెంబ్లీ ఇచ్చారు, అది అసెంబ్లీ మరి రికమెండేషన్ వచ్చి దీన్ని ఎడ్యుకేషన్ అప్గా దీన్ని ఉంచాలి. అలాగే రాజ్భవన్ ఇక్కడే ఉండాలి. ఇవన్నీ కూడా రికమెండ్ ఇస్తే అవన్నీ కూడా ఇంకా రేపు క్యాబినెట్లో డిస్కషన్ అయిన తర్వాత ఫైనల్గా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. చెప్తున్నాం కదా రైతులకి ఏ విధంగా ఏదైతే గత ప్రభుత్వం హామీ ఏదైతే ఉందాలకి డెవలప్మెంట్ ప్లాన్స్ ఇస్తామని చెప్పారో ఆ ప్రకారమే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఒక్కటి మాత్రం డివేషను, ఆ డివేషన్ ఏంటంటే అసైన్ భూములు ఏదైతే ఉందో ఆ రైతులకు మాత్రం అసైన్ భూములు మాత్రం ఆ రైతుకే చెందాలి తప్ప రైతు చెప్పిన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం ప్రభుత్వం చేయకూడదు, చట్ట విరుద్ధం. దాన్ని మాత్రమే తొలగించాం, అది జరుగుతుంది. మూడు రాజధాని నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు స్వాగతిస్తున్నాయి, హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే టీడీపీ జనసేన మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిపక్షం ఏం చేస్తుందండి? వాళ్ళకి వాళ్ళు సంతృప్తిపరచాలంటే ఏ విధంగా సంతృప్తిపరుస్తాం మనం? మేము వచ్చి ప్రజలకు ఆన్సరబుల్ తప్ప ప్రతిపక్షాలకు ఆన్సరబుల్ కాదు. వాళ్ళకి రాజకీయ స్వార్థంతో రాజకీయ ఆలోచనతో రద్దుపంతో కార్యక్రమాలు చేస్తారు. మరి పీఓటీ చట్ట ప్రకారం చేయవచ్చా? చంద్రబాబు నాయుడు ఆలోచన చేశారా? చేయలే. అక్కడ ఉన్న బలహీన వర్గాలకి, దళితులకి, వీళ్ళకి వాళ్ళకి అన్యాయం చేశారు. మేము అది కాదంటే తప్పు వాళ్ళకి. మరి ఈ ప్రాంతాన్ని ఊరుకా అంటున్నారు, మరి మిగతా 12 జిల్లాల సంగతి మరి ఏంటి? మరి ఆ వాటికి ఏమని హామీ ఇస్తారు?
రిపోర్ట్ని ఇవాళ ఒక్కటే కాదు మా అందుకే ఈ ఆలోచన అందుకే ఇది ఇచ్చిన రిపోర్ట్ని రేపు ఉదయం మరి నెక్స్ట్ క్యాబినెట్ జరిగిన 27వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ ఉంది, క్యాబినెట్ మీటింగ్లో దీన్ని పెట్టి దాని మీద డిస్కస్ చేస్తారు. సార్ ఏదైతే రాజధానికి సంబంధించి అసెంబ్లీ ఇక్కడ ఉంటుందని చెప్పి రాజ్భవన్ ఆల్రెడీ నిర్మాణం చేస్తారని చెప్తున్నారు, అయితే 33,000 ఎకరాలు ఆ కొంచెం దానికి అవసరం లేదు తెలుసు. ఏదండి 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు, ఎడ్యుకేషన్ అప్పుగా తయారు చేయాలనుకుంటున్నాము అని రికమెండ్స్ ఇచ్చారు. ఇంకా ఇది ఏ రకంగా అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. ఎవరు ఇచ్చారు ఎవరు నా తిరిగి కొడుతున్నాను మీరు ఎలాగవుతుంది అని అంటే మీ ఆలోచన ప్రకారం ప్రభుత్వానికి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. ప్రభుత్వానికి ప్రజల తాలూకు ప్రయారిటీ మాకు ముఖ్యం, మీ ఆంధ్రజ్యోతి ప్రయారిటీ మాకు ముఖ్యం కాదు. మాకు ప్రయారిటీ ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది తాలూకా ప్రయారిటీ, మాకు ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల తాలూకు ప్రయారిటీ, మాకు మీ ఆంధ్రప్రదేశ్ పేపర్ తాలూకు ప్రయారిటీ మాకు కాదు. అది సచివాలయం లేనప్పుడు ఈ టవర్స్ అని కట్టేసారు తెలుసు మాకు ఏ విధంగా దాన్ని వివరించాలో దాదాపు ఎన్ని చెప్పండి, ఇంకోసారి చెప్పండి మీరు. యాభై మూడు టవర్స్ ఎక్కడ పదని వెళ్దాము ఎందుకండి ఇలాంటి మాటలు మాట్లాడతారు మీరు? మీకు తెలిసి తెలిస్తే తెలిసినట్టు మాట్లాడండి, తెలియకపోతే తెలియనట్టు మాట్లాడండి. 5 టవర్స్ తప్ప అక్కడ ఏమి లేవు చూసుకుని. 5 టవర్స్ అంటే మీన్స్ ఏంటంటే లొకేషన్స్, 5 లొకేషన్స్ తప్ప టోటల్ నెంబర్ ఆఫ్ టవర్స్ అవన్నీ కూడా ఉపయోగిస్తాము. ఎందుకు ఉపయోగించమండి? మొత్తం ఖర్చే రాజధానిలో అక్కడ ఆ ప్రాంతంలో ఆయన ఖర్చే 5,480 కోట్లు అని చెప్పి 5 సార్లు 10 సార్లు చెబు మీ చెవులు ఊదిరి చెప్తున్నాం. చెప్తున్నా మీరు పదే పదే మీ జ్యోతి పేపర్ వచ్చి అలా రోజు గంట గంటకి ఇన్ని వేలు మీరు చెప్తున్నారు. మీరే మీకు మేము ఎక్కడ మోటివేట్ అవుతాం? ప్రయారిటీ రోడ్స్ అన్నారు, 1,000 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రైతులందరికీ కాంప్రిహెన్సివ్ క్యాపిటల్ కోసం కదా సార్. నాకేం తెలుసు, అది వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని చెప్తాడు. అతను ఏం చెప్పాడో రాత్రి, ఏం చెప్పాడో పగల, ఏం చెప్పాడో మధ్యాహ్నం, ఏం చెప్పాడో మాకు మా రికార్డుల్లో ఏముందో ఏ రకంగా చేస్తారో ఆ రకంగా మేము ముందుకు వెళ్తాం. సార్ ఎడ్యుకేషన్ అప్రోచ్ వెళ్ళి కదా సార్, వాళ్ళు కాంప్రిహెన్సివ్ ఎడ్యుకేషన్తో 9 థీమ్ సిటీస్ ఇవన్నీ ఉంటాయి, నెక్స్ట్ మీద చూసి వాళ్ళు కన్విన్స్ అయిన తర్వాత మీరు అన్నారు కదండి తేగాలు దేని చెప్తున్నట్టునా. అందుకే దాని ఖర్చు ఎంత అండి? ఇవాళ 109,000 రూపాయలు, 109,000 కోట్ల రూపాయల ఖర్చు ఎక్కడ తెస్తారు? ఎక్కడ రాష్ట్రం తాలూకు వైబిలిటీ ఎంత? 2,90,000 కోట్లు అదనంగా అప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు చేసి తెచ్చి ఆ డబ్బులు ఏంది ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఇక్కడ ఎందుకు టెంపరీ పేరు పెట్టాలి? ఎందుకు స్క్వేర్ ఫుట్కి వచ్చి 10,000 రూపాయలు ఖర్చు పెట్టాలి? ఎందుకు 100 అడుగుల లోతున వచ్చి పునాది లేవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది? 100 అడుగుల పునాది ఎందుకు వేయాలి? ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఏ ప్రాంతంలో ఉండాలిగా? అంటే ప్రజాధనం ఇది, ఇది జాతీయ సంపద ఇది, ఈ ప్రజాధనంతో వచ్చి ఈ రకమైన కార్యక్రమాల మీ తాపేదారుల కోసం, మీ సహజల కోసం, మీ చుట్టాల కోసం, మీ పక్కల కోసం ప్రజాస్వామ్యంలో ఒక అవకాశం వచ్చిందని అవకాశాన్ని పునుకుపుచ్చుకొని ఇంత దోపిడీకి తెరదేస్తారా? మరి 13 జిల్లాల్లో ఉన్న జిల్లాలని అభివృద్ధి చెందక్కర్లేదా? ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు అక్కర్లేదా? ఈ రాష్ట్రంలో అభివృద్ధి అక్కర్లేదా? పరిశ్రమలు అక్కర్లేదా? ఏంటండి ఇది నాకు అర్థమవుదు. చూస్తున్నాను ఇందా నుంచి మీరు మీ తాలూకు ఆర్గ్యుమెంట్ చూస్తుంటే ఏదో మీకొక్కరికే ఈ రాష్ట్రం తాలూకు పెట్టినట్టు మిగతాకి ఆ మిగతా టీవీలకు కానీ మిగతా ఛానల్స్ కానీ లేకపోతే ఉన్న ఈ మా రాజకీయ పార్టీ కానీ ఏదో ఆంధ్రజ్యోతికే మీకొక్కరికే వచ్చినట్టుగా మీరు వచ్చినట్టు వాదిస్తున్నారు. మీరు మీరు మరి వాళ్ళందరికీ మరి క్వశ్చన్ లేదు, ప్రశ్న లేదు, నోరు లేదు, వాయి లేదు, వాళ్ళకేం మాట్లాడే హక్కు లేదు. క్యాంప్ కార్యాలయం ఇక్కడ ఉంటుందని కూడా ఉంది, ఇక్కడ ఉంటుందని కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంటుంది, అక్కడ కూడా ఉంటుందని ఉంది. సీఎం క్యాంప్ కార్యాలయం కూడా ఇక్కడ ఇక్కడ ఉంటుందని కూడా రిపోర్ట్లు ఉన్నట్టుగా చూసినట్టు గ్యాప్ నాకు నాకు నేను చూసినట్టు గ్యాప్ అని అంటున్నా కదా. మీరు స్కూలింగ్ చూస్తారు, నేను వాస్తవం చూసుకోండి చెప్తుంది కాకుండా మీరు స్కూలింగ్ గురించి మాట్లాడతారు. మీరు అంటే ఏదో ప్రజలను మబ్బెట్టి అలా కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తే మీ పాపం కడుస్తుంది. సచివాలయం మార్పు ఎప్పటిలో నేను చెప్తున్నాను కదా,
ఎవరిది క్యాంప్ సీఎం క్యాంప్ ఆఫీసు ఉంటుంది, గవర్నర్ తాలూకా గవర్నర్ భవనం ఉంటుంది అనేది వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్. ఏవే ఉంటాయి ఏవి పోతాయి అనేది క్యాబినెట్ క్యాబినెట్లో నేను తీసుకుంటారు. క్యాబినెట్లో డిస్కషన్ బాబు, నేను క్యాబినెట్లో నిర్ణయం చేస్తా, చేసిన తర్వాత అప్పుడు మాట్లాడతాం. కానీ మీరు ఆతృతగా మీరు కన్ఫ్యూజ్ ఉంది కాబట్టి, మీరు అంబిక్యూటీ ఉంది కాబట్టి, మీరు లేని ప్రజలకు వచ్చి ఓ తప్పులేని సందేశం మళ్ళీ మీ నుంచి వెళ్ళిపోతే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను. లేకపోతే నేను ఇప్పుడు మాట్లాడే ఉద్దేశం నాకు లేదు. మీరు మళ్ళీ తప్పు ఆలోచన ఇచ్చేసి అమ్మమ్మ రైతులకు వచ్చి అన్యాయం జరిగిపోతుందని చెప్తారని, రైతుల తాలూకా ప్రయోజనాలు కాపాడటం ప్రభుత్వం ధ్యేయం. ఏదైతే వారికి వచ్చి డెవలప్మెంట్ ప్లాట్స్ ఇస్తారన్నారో అలా డెవలప్ చేసి వాళ్ళకి ప్లాట్లు ఇవ్వడం అనేది, ఇప్పటికే 40-60 వేల ప్లాట్స్ నేను రిజిస్ట్రేషన్, ఇంకా మిగతా కూడా అవ్వాలి, మిగతా కూడా చేస్తాము, చేసి వాళ్ళకి ఇస్తాము ఆ ప్రకారం. కానీ ఎవరైతే డిఫామ్ ఎస్ఐన్ అని ఉన్నాయో, ఏదైతే థర్డ్ పార్టీకి రిజిస్ట్రేషన్ చేశారో, దాన్ని రాష్ట్ర క్యాబినెట్లో ఏదైతే రద్దు చేశామో వాళ్ళకి మాత్రం వారి నుంచి మళ్ళీ బ్యాక్ చేసి అవి రద్దు చేసి వాళ్ళకి ఎవరైతే ఒరిజినల్ ఎస్ఐని ఎవరవుతుందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అందులో మాత్రం ఏ విధమైన రాజీ లేదు. అది ఉదయం పెద్దిరెడ్డి గారు చెప్పింది విషయం. ఇప్పుడు చెప్పండి ఇంకంతేనా సార్? మరి మన అసెంబ్లీలో చెప్పారు కదా సార్, చాలా మంది పేరు చదివారు మీరు నారాయణ గారికి చెప్తున్నాం కదా. ఎస్ఎల్ల్యాండ్స్ పేరు సార్, ఎస్ఎల్ల్యాండ్స్ 282 ఎకర్స్ అవి తీసుకుంటాము చేస్తాం అవన్నీ నిజమని మీరు ఒప్పుకున్నారు కదా? మీరు ఇచ్చారు సార్ లిస్ట్, అది నిజం కాదా? నిజం కాకపోతే అన్నాడు ఉదయం పేపర్లో మేము చూసాం హెరిటేజ్ వాళ్ళు ఏం చెప్పారు, డైరీ పెట్టుకుంటా అని చెప్పారు. కాదు ఏనండి, మరి రాగం మీరు తొందర ఎందుకు, అంత తొందరపడి ఎందుకు, అంత తొందరపడి ఎందుకు నాకు తెలియదు. అందరూ ఒకళ్ళతో ఎందుకు పుచ్చుకున్నారు, మీరు లాయర్లాగా మీరు మీరు ఒక పత్రిక మీరు ఒక అందరిలాగే సమాచారాన్ని మీరు ప్రసారం చేసేవారు, లేకపోతే అక్కడ అక్రత్యాలు జరిగితే వాటిని వెలికి పెట్టేవారు అనేటట్లు ఉండాలి. కానీ ఈ రకమైన తొందరపాటు ఉంటే తెలియాలి కానీ. మీరేమీ ఇచ్చారు వాళ్ళు హెరిటేజ్లో ఏం చెప్పారు? మేము వచ్చి కొనడం నిజం, కానీ మా తాలూకా పరిశ్రమ అభివృద్ధి చేసుకోవడానికి మేము కొన్నాం. ఎప్పుడు కొన్నాం? 2 నెలల ముందు కొన్నాం. అంటే రాజధాని పెడుతున్న 2 నెలల ముందు ఇలా అభివృద్ధి గ్యాప్ వచ్చింది, 2 సంవత్సరాల ముందు కాదు. ఎటు ఎప్పుడు పెట్టారండి? 2 నెలల ముందు పెట్టారా అభివృద్ధి చేయడానికి? అంటే చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ అబ్బాయి లోకేష్కి, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎప్పుడు గ్యాప్ వచ్చింది? 2 నెలల్లో ఇక్కడ రాజధాని పెట్టబోతున్నారని వాళ్ళకి తెలుసు కాబట్టి అప్పుడు గ్యాప్ వచ్చి కొన్నారు ఈ ల్యాండ్ అంతా. అవునా కదా? అలాగే ఆలోపుకున్నారు కదా, మేము ప్రకటన 2 నెలల ముందు కొన్నాము, ఇలా కాల్ రేసి గర్వంగా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. సిగ్గుపోతారు ఎవరైనా సరే, లేకపోతే ప్రజలందరూ అమాయకులు అనుకుంటున్నారు కాదా అండి? అది ఇన్సైడ్ ట్రేడింగ్ కాదా? అది దోపిడీ కాదా? 22 సంవత్సరాల ముందు ఎందుకు కొనలేదు? 2 నెలల ముందు ఎదుర్కోవాలి. అయినప్పుడు కూడా దాంతో మాకు సంబంధం లే, ఇవన్నీ దోపిడీలు, ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ రాష్ట్రం తాలూకా సమగ్ర అభివృద్ధి, ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది తాలూకా ప్రయోజనాలు, ఈ రాష్ట్రంలో భావి తరాలకి వారి తాలూకా అవకాశాలకి, ఒక మేటి రాష్ట్రంగా ఆంధ్ర భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తయారవ్వాలనే కోరికతోనే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారు. అందులో భాగమే ఇవాళ రిపోర్ట్ ఇచ్చింది. రేపు 27వ తారీఖు క్యాబినెట్ మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో చర్చ పెట్టిన తర్వాత, అక్కడ సమగ్రంగా చర్చిన తర్వాత అప్పుడు దాని మీద ఓ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఫైనల్ ఇచ్చిందే ఫైనల్ చర్చించారు క్యాబినెట్ అందులో కాదు, నీ క్యాబినెట్లో చర్చించాలి. వాళ్ళు నిపుణులు ఇచ్చారు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు, అందులో ఏమి చేయాలి ఏమి చేయొద్దు, లేదా యాసిటీస్గా ఆమోదించాలా, లేదా దాన్ని ఏమైనా కొద్దిగా అటు ఇటు దీవేశం పెట్టాలా, లేదా ఏం చేయాలి అనేది క్యాబినెట్ నిర్ణయిస్తుంది. ముఖ్యమంత్రి అధ్యక్షుని దగ్గర క్యాబినెట్ నిర్ణయిస్తుంది. అది ప్రజాస్వామ్యంలో ఒక సాంప్రదాయం. అది ఆలోచన చేస్తామంటే నిపుణులు ఇచ్చారు కాబట్టి నిపుణులతో చేసింది, దాన్ని ప్రాతిపదిక తీసుకొని చేస్తారు, చేస్తేనే మంచిదనేది నా ఉద్దేశం. అలా కాకుండా నారాయణ లాంటి వాళ్ళతో కమిటీ వేసి దాన్ని పక్కన నిపుణుల కమిటీ పక్కన పెట్టి దోపిడీకి తెర తీస్తే అది అదొక వర్షం. మా నేనైతే విశ్వసిస్తున్నాను, నిపుణుల కమిటీ ఇచ్చిన దానితోనే ఏకీపిస్తూ దాని దగ్గరలోనే వెళ్తారని నేనైతే అభిప్రాయపడుతున్నాను. ఇది నా అభిప్రాయం మాత్రమే, కానీ ఇది కాదు. కాబట్టి 27వ తారీఖు క్యాబినెట్ ఉంది, దాని తర్వాత ఫైనల్ రిపోర్ట్.
ఫైనల్గా డెసిషన్ ప్రభుత్వం ప్రకటిస్తుంది. సార్, రూర్కీ ఐఐటి వాళ్ళు వచ్చారు సార్, కొత్తగా మీరు ఫామ్ చేశారు మళ్ళీ ఇంకో కమిటీ, రూర్కీ ఐఐటి అండి. రూర్కీ ఐఐటి దేని కమిటీ ఫామ్ చేశారు? మన మౌలిక వసతుల మీద, అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద వాటిని పరిశీలన చేసి వీటిలో ఏది వస్తువు ఏది కుదించవచ్చు, ఏది ఆల్టర్నేట్ సజెషన్ సూచించవచ్చు అని కమిటీ చేశారు. యూ హ్యావ్ స్టార్టెడ్ ఇట్స్ అబ్జర్వేషన్ ఫ్రమ్ మండే. అదేం చేస్తారు ఇప్పుడు? ఒకసారి మాకేమవు, మాకు క్లారిటీ ఉంది. ఆంధ్రజ్యోతి కావాల్సింది ఏంటంటే మీకు కాబట్టి ఏంటి మీకు ఇప్పుడు ఇది అవసరమా? మీకు మీరు ఏంటంటే మా మీద నిఘా పెట్టి ఏమేమి చేస్తారని మాకు, మేమేంటంటే అంతా కూడా సమగ్రంగా ఒక పరిశీలన చేసి ఒక కాన్ఫరెన్స్ ఒక ప్లాన్తో ముందుకెళ్లాలని. అనవసరం దోబరా ఖర్చులు కదా ప్రభుత్వం పెట్టింది, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది, అవసరం లేని దగ్గర అవసరం అనవసరమైన దానికి వచ్చి కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి అవసరమైన వాటిని చేస్తూ. నూరికే అంటే ఎంత నిపుణులైన వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్ కదా, చిన్న వాళ్ళ అలా అంటే అలాంటి వాళ్ళు పెట్టి ఏం చేయాలో చెప్పండి. మీరు ఏది అవసరమో ఏది అవసరం కాదు, ఏది ఏది మంచి ఏది చెడు చెప్పండి, అకార్డింగ్ ఎవరు రికమెండేషన్ మేము ముందుకెళ్తామని చెప్పి చెప్తున్నాం, ఆ ప్రకారమే చేస్తున్నాం.